సిల్వర్ స్క్రీన్పై మెగాహవా మొదలైంది. ప్రపంచమంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా చూసి ప్రేక్షకులోకం నీరాజనం పడుతుంది. ఓవర్సీస్ తెరలపై పడిన ప్రీమియర్ షో ద్వారా అనుకున్న దాన్ని మించి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో సైరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది సైరా నరసింహారెడ్డి మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో ఈ అందరి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఎంతో ప్రేమగా తండ్రి చిరంజీవికి కానుకగా ఇవ్వాలని ఈ సినిమాను తెరకెక్కించాడు రామ్ చరణ్. ఈ మేరకు రామ్ చరణ్ స్వీయ నిర్మాణం చేపట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలను మేళవించి అవుట్పుట్ ఇచ్చారు. అందుకే ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ ఇంటా అవధుల్లేని ఆనందం కనిపిస్తోంది. ఈ బాస్ బస్టర్కు ధన్యవాదాలు నాన్న అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మెసేజ్ పెట్టాడు చెర్రీ. దీంతోపాటు తండ్రి చిరంజీవి తనను గుండెలకు హత్తుకొని ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెగా విజయానందంలో అరుదైన ఈ పిక్స్ చూసి తెగ మురిసిపోతున్నారు మెగా అభిమానులు. చరణ్ను ఎంతో ఆప్యాయంగా హత్తుకున్న చిరంజీవిని చూసి ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ చేసేశారు నేటిజన్లు. తండ్రి కొడుకుల ప్రేమానురాగాలు, సైరా విజయం పట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ వేదికలు, థియేటర్లు ఎక్కడ చూసినా సైరా నినాదమే మారుమోగుతుంది. ఈ తండ్రి కొడుకులు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.